ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కుందూ నది ఒడ్డున విశ్వబ్రాహ్మణ స్వర్గధామం నిర్మాణానికి శంకుస్థాపన పూజ. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచార్య. నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహానేతను స్ఫూర్తిగా తీసుకోవాలి. వ్యాఖ్యానించిన డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి. టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభకు సిద్ధమైన తాడేపల్లిగూడెం సుమారు 6 లక్షల మంది వరకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన నేతలు. నంద్యాల పట్టణంలో స్థానిక కుందు నది ఒడ్డున విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైకుంఠ ధామం నిర్మాణానికి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబూతీషా బుధవారం భూమిని పూజ చేసి ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ మాబూతీషా మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో 37వ వార్డు కుందు నది ఒడ్డున ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా విశ్వబ్రాహ్మణ వైకుంఠ ధామానికి కాంపౌండ్ గోడ నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు కెఎస్ చంద్రశేఖర్ ఆచార్య మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సంఘం వైకుంఠ ధామం నిర్మాణం కోసం మన ఎంపీ ల్యాండ్స్ నిధుల క్రింద 7 లక్షల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు జయభారత్ రెడ్డి, హిమబిందు, చంద్రశేఖర్ ఆచారి, గురుప్రసాద్ ఆచారి, కృష్ణమాచారి, వీరప్ప ఆచారి, సురేష్ ఆచారి, నాగయ్య ఆచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి జరిగేలా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 42 ఎమ్మెల్యే గారి అదే ఎమ్మెల్యే ఎంపీ మరియు ఎమ్మెల్సీ చిన్న పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాల పట్టణానికి అందిస్తామని, అలాగే ఏదైనా నంద్యాల పట్టణ ప్రజల ఆధార అభిమానాలు ప్రేమానుగ్రహాలు ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరియు మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మా అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఏఈ గారు వచ్చి ప్రాణ పోషించడం జరిగింది. ఇది కొంత అంతా కంప్లీట్ కాదు, కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సహాయ సహకారాలతో తర్వాత మిగతా కూడా అడిగి ఉంటున్నాము. వాళ్ళ సహాయ సహకారాలు వైకుంఠ ధామం సందర్భంగా మన మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ వచ్చి మనకు ఓపెన్ చేసి మనకు మున్సిపల్ ఎంపీ ఫండ్ ద్వారా మనకు 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ద్వారా మనకు వచ్చిన డబ్బుతో వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టడానికి అని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఆ ఈ స్థలాన్ని ఒక దాత వచ్చేసి శంకరాచార్య గారు 40 సెంట్లు దాతగా అతని ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని మనం కాపాడడానికి మన వంశస్థుల మంత్రం కలిసి ఈ స్థలాన్ని మనం ఆక్రమించుకొని మనకు అందరికీ శ్మశాన వాటికి కోసం ఆయన ఇచ్చిందనుకో మనకు అతనుకు ఆయనకు ఆయన కుటుంబానికి మన ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరం వాళ్ళకు నివాళులర్పించి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ సంఘస్థులందరూ కూడా ఈ శ్మశాన వాటికను అందరూ ఉపయోగించుకొని దీనికి డెవలప్మెంట్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి దీన్ని మన విశ్వరామల సమక్షంలో వైకుంఠ ధామం సందర్భంగా వైకుంఠ ధామానికి అందరూ సహకరించి దీని డెవలప్మెంట్ కూడా ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పైన కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటుంది. నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహానేతను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే నడవాలని డిజబుల్డ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపి మస్తాన్ వలి అన్నారు. డిజబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలోని చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతిని డిజబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిజబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపి మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని డిజబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, గౌరవ సంచాలకులు, గౌరవ సలహాదారుడు నబీ రషూల్, సభ్యులు ఖాదర్ బాషా, జాకిర్, నబీ రషూల్, చాంద్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్దేవ్, గురుదేవ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులతో ఆయన పోరాటం సాగించినాడు. ఆ రోజులలో మనకు స్వాతంత్రం తేవడంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అతను. ఈరోజు నేటి యువత కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రశేఖర్ ఆజాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని
మన దేశానికి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన సమాజానికి కానీ మంచి పేరు తేవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము. ఆజాద్ అంటే స్వతంత్రుడు అని కారణము. చంద్రశేఖర్ గారికి ఆజాద్ అనేది బిరుదు వచ్చింది కాబట్టి ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలుస్తారు ఆయనకు. కాకపోతే కానీ ఆయన అతి చిన్న వయసులోనే 24 సంవత్సరాలలోనే ఆయన మన స్వాతంత్ర మనకు స్వాతంత్రం తేవడానికి భరతమాత ఒడిలో చనిపోయినాడు ఆయన. అది కూడా తన శత్రువులు బ్రిటిష్ వారి వాళ్లకు వాళ్ళ చేతిలో తన చావు ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన గన్ను తీసుకుని ఆయన గన్నుతోనే ఆయన తూటాతోనే ఆయన కాల్చుకుని మరణించడం జరిగినది. కాబట్టి అలాంటి వీరులను మనం ఆదర్శంగా తీసుకుని మనము ఆయన అడుగుజాడలో మనం నడవాలని. తాడేపల్లి గూడెం టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభకు గాను సిద్ధమైంది. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు ప్రజలందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే తమ ఓటు వేసి గెలిపించుకోవాలని విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కొత్తలి గౌరీ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. గౌరీ నాయుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. గంటెడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో ఆయన గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తానని ప్రజలకు ఆయన హామీనిచ్చారు. అలాగే నేను గతంలో 15 సంవత్సరాల నుంచి కూడా తదుపరి ఎన్నో సేవలు అందిస్తున్నాను. కూడా గతంలో రావడం జరిగింది. నేను ఒక 100 లీటర్ వాహనం కూడా ఏర్పాటు చేసింది. అలాగే ఎవరైనా భర్త లేని ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా కష్టపడి వచ్చినా నన్ను సంప్రదిస్తే 5000 వరకు మెడిసిన్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైనా చిన్న చిన్న పేదలు ఉంటారు కదమ్మా, అందువల్ల అందరికీ ఆర్థిక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీకి సంబంధం లేదు. నన్ను ఏదైనా ప్రజలకి సేవలు అందిస్తారని నన్ను గుర్తిస్తారని కోరుతాను. జీవీఎంసీ 61వ వార్డు మరిడిబామ్మ కళ్యాణ మండపం సచివాలయ ప్రాంగణంలోని జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ కొండతల సుధా, ఇన్ఛార్జ్ దాడి సత్యనారాయణ, ఇసుకరెడ్డి వాసు, కొండలరావు రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది ఇక్కడ షుగర్ టెస్టులు కానీ బీపీ కానీ ఆర్థోపెడిక్ కానీ స్కిన్ కానీ అన్నీ చేయించుకున్నారు. అదేవిధంగా 2వ విడత కూడా ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జగన్ గారికి ఇచ్చిన ఆదేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఆయన భావన. అందుకనే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కంపల్సరీ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజలందరినీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఆయన ఆరోగ్య సురక్ష అనేది కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ. ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడత కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంది. మరి ఈరోజు మల్కాపురం ప్రాంతంలోని మల్కాపురం, ప్రకాశ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి వైద్య సేవలు అందుబాటులో తేవాలని ఈ జగనన్న సురక్షత అనే కార్యక్రమం రాష్ట్రమంతటా పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని విధాల ఆరోగ్య సేవలన్నీ అందించడానికి
ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టరు, జనరల్ ఫిజిషియన్, ఇతర డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కావున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని ఫర్దర్గా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఇక్కడ స్టాల్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని మిమ్మల్ని అందరినీ కాపాడడానికి, ఆరోగ్యవంతులుగా ఉంచడానికి జగనన్న ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని మీకు తెలుసు 25 లక్షల వరకు ఎక్స్టెండ్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య సేవల్ని వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను విజ్ఞాన సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి అంటూ మై ఫస్ట్ సైన్స్ టీజీ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవళిక అన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా గాజువాక మై ఫస్ట్ సైన్స్ డీజీ స్కూల్లో విద్యార్థులు ఏర్పాట్లు చేసిన సైన్స్ ప్రదర్శన తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రవళిక మాట్లాడారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి విజ్ఞాన సైన్స్ ప్రదర్శన అలవాటు చేయాలని, దాని ద్వారా విద్యార్థుల్లోని మానసిక ధైర్యాన్ని పెంచే అవకాశం ఉంటుందని ఆమె హితవు పలికారు. నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ అడుగుజాడలో ప్రతి విద్యార్థి నడవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను మీ ప్రవళిక, మై ఫస్ట్ స్టేజీ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీజన్ కూడా మీకు తెలుసు, ఈరోజు 20th February నేషనల్ సైన్స్ డే. సో దీని కారణంగా మేము సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. సైన్స్ ఫెయిర్ ఈజ్ కమోమరేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ డాక్టర్ సివి రామన్, హూ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. అది మీ అందరికీ తెలుసు, సివి రామన్ గారు కూడా మీ అందరికీ సుపరిచితులు. ఆయన హానర్గానే ఈరోజు మేము ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మాకు పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. వివిధ ప్రాజెక్ట్స్తో ముందుకు వచ్చామండి. ఈరోజు చంద్రయాన్3 లాంచింగ్ కానీ, నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వర్కింగ్ మోడల్, ఎక్స్పిరేటరీ సిస్టమ్ వర్కింగ్ మోడల్, హార్ట్ వర్కింగ్ మోడల్, ఇలా వివిధ ప్రాజెక్ట్స్తో పేరెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. పేరెంట్స్ అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా ఈ సైన్స్ ఫెయిర్ చూడాలి అనుకుంటే మీరందరూ కూడా వచ్చి తిరిగించవచ్చు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మై ఫస్ట్ స్టెప్ స్కూల్ హై, హమారా స్కూల్ హై, మై ఫస్ట్ స్టెప్ స్కూల్ యహాన్ పే మే కామ్ కర రహే హూ, ఏక్ సాల్ సే కామ్ కర రహే హూ. యే స్కూల్ బచ్చో కా స్కూల్ హై, అప్ టు 5th తక్ హై, నర్సరీ సే 5th తక్ హై యహాన్ పే. ఆజ్ సైన్స్ డే మే సబ్ కే లియే ఏక అచ్చా అచ్చా సా బచ్చో నే బనాయా హై సైన్స్ డే కే లియే, ఆయియే సబ్ దేఖియే. ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ధార్మిక పరిషత్ నిర్వహణలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కాణిపాకం మహాగణపతి హోమ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి దేవతామూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి విశేషమైన పూజలు, హోమాలు, కళ్యాణాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్న జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పుడి సంపత్ కుమార్, సీజీఎఫ్ కమిటీ మెంబర్ కరి భాస్కర్ రావు, బలసులమ్మ గుడి దేవస్థానం చైర్మన్ కొట్టు అంజిబాబు, కొట్టు సూరిబాబు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సీతారామ కళ్యాణాన్ని గురించి లక్షలాది మంది భక్తులందరికీ కూడా ఈ కళ్యాణాన్ని తరుదు అందరికీ కనపడాలని పెద్ద ఓ గ్యాలరీ తోటి స్టేడియం తయారు చేశారు. మరి ఆ రాముడు వారు, సీతమ్మ, ఆ కళ్యాణ మహోత్సవం మరి మనం చూస్తే అటువంటి మళ్ళీ రెండో సంవత్సరం కూడా పోయిన సంవత్సరం శ్రీరామనామం కూడా నేను మళ్ళీ ఆ సీతారామ కళ్యాణానికి వెళ్ళి దగ్గరుండి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిపించుకుంటాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు గెలిపించిన మీ అభిమానానికి తగ్గట్టుగా భగవంతుడు ఆశీర్వదించాడు. భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని అయ్యాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని అయ్యాను కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్వాదం, ఆ భగవంతుడు ఆశీస్సు నాతోటే నాకే సరిపెట్టుకోకుండా మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సు అమ్మాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పొందుకు నడవాలి. ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు అక్కడికి ఆ భగవంతుని ఆశీస్సు అమ్మాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని మీ అందరికీ కూడా వినమ్రంగా సవినయంగా నేను మనవి చేసుకుంటూ మిగిలిన కార్యక్రమం నంద్యాల పట్టణంలోని సుద్దలపేట సమీపంలోని ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో బుధవారం భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణాన్ని, పరిసరాలను పరిశీలించారు. అనంతరం రాధా మనోహర్ దాస్ భక్తులకు ఉపదేశమిస్తూ మానవుడు అనేవాడు ఎవరైనా భగవంతుని సేవలో ఉండాలి కానీ పొగడేలా ఉండరాదని సూచించారు. ఈ మధ్యకాలంలోనే ద్వారకలో శ్రీకృష్ణుని పరిపాలించిన శ్రీకృష్ణ భగవానుడు మందిరంలో ధ్యానం చేసిన ఘనత 73 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ దేవాలయ సేవకుడు జయచంద్ర యాదవ్, అరవేటి రవికుమార్, బద్రిశెట్టి రవికుమార్, సల్లా రమేష్, సత్యం, కంబయ్య, రామ నరసింహ తదితర భక్తులు పాల్గొన్నారు. ఉప్మాను కూడా ఉపదేశమేనా చెప్పారు, భలే చెప్పారు. ఉప్మాలో ఏం వేస్తాం? నూనె వేసాం, ఆవాలు వేసాం. ఆవాలు వేస్తే ఏముంటాయి? ఆవిడ కొందరు ఆ టైప్. దానికి మొన్న వీడియో వచ్చింది, వాడు బస్తా మోస్తున్నాడు. ఒకడు వాడు బండిలో వచ్చి బస్తా వేసుకున్నాడు, అక్కడ డ్రాప్ చేసుకున్నాడు. వీడు వెళ్ళి ఇలా చేపెట్టాడు అంతే. హెల్ప్ ఏం చేయలే. మళ్ళీ ఆడు మోసుకెళ్తుంటే ఎదుగో ఆడు పక్కనే ఇల్లా నడిచాడు, అది అక్కడ వేసి వచ్చాడు. ఈయన ఏమనుకుంటాడు? హెల్ప్ చేస్తాను అనుకుంటాడు. బిల్డప్ బాబాయ్ అండి ఆవిడ అనమాట. ఆడు కనీసం భర్త ముట్టుకోలేదు. చూపుతాం ఏమండి? చూపుతాం. అదే ఈ ఆవాళ్ళ బ్యాచ్ అది. వీళ్ళు ఉన్నారా అందరికీ తెలియాలి. తపటపలా ఆడతారు. ఇంకేం వేస్తారండి? నీళ్లు పోస్తారు, జీలకర్రలు వేస్తారు, నీళ్ళు శబ్దం చెయ్యవు, పసుపు వేస్తారు, ఉందా లేదా అన్నట్టు. కొందరు అలా ఉంటారు. కనబడే వాళ్ళు మొక్క, క్యారెట్ మొక్కలు, ఇంకా ఏవో కనబడుతుంటాయి. చాలా బాగా చేశారు ఉప్మా అంటాం మనం. చాలా బాగుందండి దాదాపు అసలు గారు అంటాం. బా చీపు ప్లాడదించాడు నన్ను ఉప్మాడు. నంద్యాల మండలంలోని ఆయలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత ఉర్దూ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ముల్లా ఎండి నజీర్ చేతుల మీదుగా జాతీయ సైన్స్ వేడుకలను ప్రారంభించారు.
తదనంతరం సివి రామన్ చిత్రపటానికి పూలమల్ల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక శాస్త్రీయత దాగి ఉంటుంది, పరిశీలన ప్రయోగాల ద్వారా దాన్ని నిరూపించవచ్చని చెప్పారు. తదనంతరం వివిధ సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె కలీఉల్లిహా, షబహా పర్వీన్, అఖిల భాను, నాసిరా, హజీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలోని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య నాగలక్ష్మి వదిన స్వరూప గొంతు కోసిన భర్త నాగార్జున నిందితుడు నాగార్జున పోలీసులకు అప్పగించారు. బంధువులు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ కార్పొరేషన్ 300 కాపు సంఘం నూతన కమిటీ సభ్యులు ఈరోజు నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వీర భాస్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కలిసిన నూతన అధ్యక్షుడిని కమిటీ సభ్యులకు హరివర్ధన్ రెడ్డి గారు తన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చాలి అంటూ చిన్న మధ్య తరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నన్ని ధర్మారావు, సిహెచ్ రమణారెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అగ్రిగేషన్ నిబంధనలను సడలించాలని, హెల్త్ కార్డుల పథకం పటిష్టంగా అమలు చేయాలని, ప్రమాద బీమా, సంక్షేమ నిధి, ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు పునరుద్ధరణకు మేనిఫెస్టోలో హామీనివ్వాలని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. ప్రస్తుత ఇళ్ల స్థలాల జీవోను సవరించి సీనియర్టీ ప్రాతిపదికన నామమాత్రపు ధరకు మంజూరు చేయాలని కోరారు. ప్రొఫెషనల్ కమిటీలు పునరుద్ధరణకు గాను నిధులు కేటాయించి ప్రెస్ అకాడమీని పనిచేయించాలని, వెటరీ జర్నలిస్టులకు పింఛన్లు ఇవ్వాలని, ఈ మేరకు మేనిఫెస్టోలపైన అంశాలను చేర్చి పార్టీల న్యాయకత్వాలు, జర్నలిస్టుల పట్ల గల గౌరవాన్ని నిరూపించుకోవాలని హితో పలికారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మంగళవారం శ్రీకాకుళంలోని నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సంస్థ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి జరిగింది. కోడిగుడ్ల దాడితోనే అసహనం చెంది పోలీస్ బందోబస్తు నాకు ఏమీ వద్దు, మీరు వెళ్ళిపోవాలని చెప్పారు బండి సంజయ్. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర్లోని ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వే మీద గుడ్లు విసిరారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 వ్యక్తులు 18 దుబాయ్ జైల్లోని మగ్గి కేటీఆర్ గారు చేసిన కృషితోని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. దుబాయ్లోని వారు ఎదుర్కొన్న సమస్యను అడిగి ఆయన స్వయంగా తెలుసుకున్నారు. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అందుకు అవసరమైన సహాయాన్ని వ్యక్తిగతంగా చేస్తానని వారికి కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక, భూమి ఉన్నా నీళ్లు లేక, ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యాపిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. అయితే గత 10 ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో, తమ భార్యాపిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే
మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలవని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందం కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు, మొత్తం కలిపితే ఐదుగురు సోదరుల్లో నలుగురు తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.